ఇది పురుషాధిపత్య దేశం అవును ఇప్పుడు నేను మాలలో పిల్లని చేసుకున్న తర్వాత మంచాల పూజ అని పిలువారు నా భార్యని సుక్క పూజమ్మ అని పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ పురుషాధిపత్యం కాబట్టి నేను పురుషుని కాబట్టి ఆమె స్త్రీ కాబట్టి చట్టాల ప్రకారం చూస్తే ఈటల పిల్లల పిల్లలకు సన్న ఈటల రవేందర్ రెడ్డి ఉంటుంది అంటే నేనేమంటుందంటే పాలిటిక్స్ విషయానికి ఓట్ల విషయానికి వచ్చినప్పుడు అప్పటికప్పుడు నువ్వు బహుజనుగా మారిపోతావు ఎప్పుడైతే నువ్వు గెలిచి నీ సీట్లు నువ్వు పోయి కూర్చుంటావు నువ్వు రెడ్డి అయిపోతావు సరే అసలు కథ ఏంది అంటే నేనేమంటాను అంటే ఒక క్లారిటీ ఉండాలి కదా ప్రజలకు బహుజన బిడ్డన రాజన్నా నువ్వు మతపు పార్టీకి ఎట్లా పోతేవన్నా ఎర్ర జెండ తొవ్వల బొడి బొడిగా తిరిగినంటివి తిరుగుబాటు ఉద్యమాల తెగింపు నాదంటివి దొరగారు దొంగంటే నమ్మలే రాజన్నా నువ్వు తల్లి పాలు తూకం వేసే తరాజన్న ఇప్పుడు రాసిన చాలా మంది బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫోన్ చేసి ఏ సంపుతం ఎంత ఏదో మాట్లాడింది నేను ఎప్పుడంటే నేను నిజం చెప్తున్నా నా కేసీఆర్ ఏం సుట్టం కాదు ఇటల రాయంద్ర కోపం కాదు కేసీఆర్ దొంగ అని కేసీఆర్ మీద కూడా రాసినారు కేసీఆర్ నేను తెలంగాణ రాష్ట్ర కేటుగా ఆయన పదం ఎవరైనా వాడలేదు నేను వాడిన పదం నేనే వాడి అవును నేను ఆ పదం వాడిన ఆయన మీద పాట రాసిన కేసీఆర్ మీద దొంగ అయినా అప్పుడు రాలేదా మరి బెదిరింపు కాల్సి రాలేదు వచ్చినాయి ఎందుకురా తర్వాత నేను ఇటర్ల పాట రాసిన తర్వాత బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి నువ్వు నీకు ఎంత చెప్పు టీఆర్ఎస్ లెక్క అని చెప్పి మాట్లాడినటువంటి నాయకులు ఉన్నారు నీకు ఏం కావాలని చెప్పి మేము ఇస్తాం ఏమి ఇస్తావు నాకు నాకు లైఫ్ సాటిఫాక్షన్ కావాలి ఇస్తావా అని అడిగిన నాకు లైఫ్ సాటిఫాక్షన్ కావాలి ఇస్తావా అని చెప్తే నేను నువ్వు మారవనుకుంటే వెళ్ళిపోయాలి అంటే ఆయన తిడితే మిమ్మల్ని ఓడాలి పాట మీకు బానిసనారా నాకు అర్థం కాదు మీ పార్టీలకు రాజకీయ పార్టీలకు ఒకరిని తిడితే ఒకరిని పోగొడతాం అనుకున్నారు ఎట్లా పోగొడతాం అట్లా పాట ఎవ్వని పనైనా పడుతుంది ఎవడు తప్పు చేస్తా అని చింత తీసుకొని ఈ పని తాసినట్టు కుడతాది పాట రామ్ నడుచే కాదు కొట్టేది పాట పాట ఎవరికి ఒత్తాస కాదు నిజమైన పాట ప్రజల కోసం బతుంది జనం కోసం బతుంది లాగానే బతుంది వాని తిడితే వీడు రావుడు వీడు తిడితే వాడొచ్చుడు ఏది అంగట్టే గడ్డ అనుకున్నట్టున్నారు అనుకుంటున్నారా మీరు రాజకీయ నాయకులాగా అర్థం కాదు పాట పోది బిడ్డ మీకు అమ్ముడు పోయినటువంటి కవులు గాయకులు చూసి అనుకుంటారు అట్లా సాధ్యం కాదు పాటను కొనడం అంటే నన్ను వదిలిపెట్టారు వ్యక్తిగా నేను నేను బతకలేను ఏదో పని చేసుకుని బత్తా కానీ పాటను కొనడం అనేది భూమండల మీద కాదు ఇది గుర్తు పెట్టుకుని బిడ్డ రాజకీయ నాయకులు అంత కాన్ఫిడెన్స్ ఏంటి ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది కదా వ్యవస్థలో ఆ వేలో ఇప్పుడు ఎక్కడికక్కడ రేట్లు కట్టే నడుస్తూ ఉన్నాయి ఆ వేలో పాట కొనడం సాధ్యపడదు అని అంటున్నారు రామదర్సి రేటు ఉండదా రామ్ నర్సే పాటకు ఒక రేట్ ఉండదు నా సర్టిఫికేషన్ ముందు రేట్ ఎక్కడ అట్లా పెట్టుకున్నారు అదే రేట్ కావాలనుకున్నప్పుడు లేదు అనుకోను అదే మార్కెట్ లో ఒక వస్తువు లాగా ప్రాణానికి ఎవరు రేట్ కడతారు అన్న ప్రాణానికి ఎవరు రేట్ కడతారు ప్రజల ప్రాణం కోసం మాట్లాడేది పాట అయినప్పుడు అవును అవును ప్రాణానికి ఎవరు రేట్ కడతారు పోని అక్కడ ప్రాణానికి ఎవరైనా రేట్ కట్టినట్లు ఉంటే చూపిరు నాకు ప్రాణానికి రేట్ కట్టగలుగుతారా ఎల్ఐసి లో మనం కట్టుకుంటూ ఉంటామన్నా అంటే నేనేమంటున్నా వాళ్ళు చనిపోతే రేపన్నాడు వాళ్ళ పిల్లలు బతకడం కోసము అరే వచ్చే తరం బతకడం కోసమేమో కానీ నీ ప్రాణానికి నువ్వు ఎంత వేలు ఇస్తున్నావు వంద కోట్లు ఇస్తా నేను వంద కోట్లు ఇస్తా ఒక జీవి నిర్మాణం అయితే చూస్తా కాదు కదా ఒక జీవి నిర్మాణం కావాలంటే స్త్రీ పురుషుల కలయికే కావాలి గా నేను ఇంకో రకంగా వసన కాలికి పిల్లలు పుడతాను అంటే ఏం జాతకాలు చెప్పడానికి జాతకాలు చెప్తాను అంటే వెరీ క్లియర్ అండి ఏమంటే పాట అనేది అమ్ముడు పోయేది కదా నేను ఒక రామనర్సాగా మాట్లాడతా లేను ఒక పాట అనేది అది ప్రజల పక్షమై ఉండాలి అది ప్రతిపక్షమై ఉండాలి ప్రజల పక్షాన నిఠారుగా నిలబడి ఉండాలి అది నిజమే మాట్లాడాలి నిజమే మాట్లాడాలి అది అది మాత్రమే పాట నేను ఎందుకు ఇంత ఆవేదనగా మాట్లాడవలసి వస్తుంది అని అంటే అది ఉండవలసినటువంటి స్థాయిలో లేదు దాన్ని వీళ్ళు వీళ్ళే దిగదార్చిండ్రు రాజకీయ రొంపిలోబడి ఊగిసలాడుతుంది ఎందుకు దాన్ని ఆ రంకురాట్నాల చుట్టు తిప్పుతున్నారు తిప్పకూరిన ఆయన ఆ వ్యవస్థకి ఈ పాటల వ్యవస్థకు ఒక ఒక బలమైనటువంటి సిద్ధాంతం ఉన్నది అది ప్రజల పక్షమై ఉండాలని అంటే మీ స్వార్థ స్వలాభాల కోసం మీరు స్వేచ్ఛగా జీవించడం కోసం మీరు ఖరీదైన జీవితాలను అనుభవించడం కోసం మీరు కద్దరు చొక్కాలు వేసుకొని తిరగడం కోసం మీ ఉందాతనాన్ని చూపించుకోవడం కోసం పాటను తాకట్టు పెడతారు ఎందుకు నాకు అర్థం కాదు పాట గొప్పదని చెప్పింది మీరే కదా మీరు చెప్పకపోతే మాకెట్టి తెలుస్తుంది చెప్పిందే మీరు అంటే మీ మీరు ఒక స్టేజ్కి వచ్చి జనం సప్పట్లు కొట్టేదాకా మీరు ఒక స్టేజ్కి వచ్చేదాకా జనం సప్పట్లు కావాలి జనం కావాలి మీరు స్టేజ్కి వచ్చిన తర్వాత జనం పోని మీరైతే దుప్పట్లు కట్టుకొని మనం ఇంట్లో మనం తారవు అంటే మరి జనం కష్టాల వల్ల చూడాలి అంటే అట్లా అడగడం ఒకవేళ నాది తప్పని నేనైతే ఇప్పుడు అంటే ఈ పాట గురించి పాటమ్మనే నేను మీ గొంతుతో ఆ పాట వినాలని ఉంది ప్రేక్షకులకు కూడా పాట వినే సమయం వచ్చింది ఆ పాట పాడాలి ఖచ్చితంగా నా మనసులున్న మాట తెలుపుతున్నా పాట నైపతి పల్లె తిరుగుతున్నా జ్ఞాపకాల పల్లె పాటనైనా ప్రజల బాధల పాట రాసు నాకు జన్మనిచ్చిన తల్లి ఆదమ్మకు జన్మం తరుణపడి నేనుంటను నా కడుపు నిండా తిండి లేకపోయినా డప్పు దరువుతో ఆకలి మరిసినా నా మనసు నిండా రంది ఎంత ఉన్నా జనపాట పాడి బాధన మరిసిన నేను పాడితే జనమంత సప్పట్లురా కానీ నా బతుకునున్న ఈ సీకట్లురా నా మనసులున్న మాట తెలుపుతున్నా పాట నైపతి నైపుపల్లె తిరుగుతున్నా జనక జనక డప్పుల తరువులు లేసి ఊగాడేను శివసత్తులు రేలారే రేలంటూ జానపదులు నే రాస్తా ఉంటాను జనపాటలు పాటే ప్రాణంగా బతుకుతున్నా ప్రజా చైతన్యమే కోరుతున్నా నా మనసులున్న మాట తెలుపుతున్నా పాట నైపతి పెళ్ళే తిరుగుతున్నా కుల మతాలను కూలదొయ్యాలని మనసులంతో కటిగా బతకాలని మనుబాదులా మెడలు వంచాలని కులమే లేదని పెళ్ళి వేసుకున్నాం సమసమాజం బాగు గోరుతున్నా ఒడిదుడుకులేన్నా పాడుతున్నా నా మనసులున్న మాట తెలుపుతున్నా పాట నైపతి పెళ్ళే తిరుగుతున్నాం ఆ రూపమే లేదా పాటమ్మకు గెలిసింది మాయమ్మ ఊరూరుకు వెన్ను తట్టి నన్ను లేపిందిరా పోరు పాటై నన్ను నడిపిందిరా అందరూ లే సాబు నాకున్నది నేను కూడా అందరు చచ్చినట్టు ఏదో ఒకరోజు సాగు నాది నన్ను టలుగుంటది ఖచ్చితంగా అందరులే సాబు నాకున్నది కానీ నా పాటకు మరణ వేడున్నది ఈ పాట పాటలు అంటే బావం వింటున్నప్పుడు బాగా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది వాస్తవంలో కొంచెం ఉంటే బాగుండు అనిపిస్తుంది వాళ్ళకి సో అంటే ఆ గొంతులో ఉండే ఇది అంత బాగా ఇది ఇదంతా ఎట్లా అంటే వారసత్వంలో అమ్మ నాయన అట్లా ఏమన్నా ఒక వారసత్వం అయితే ఖచ్చితంగా ఉండి ఉంటుంది అనుకుంటాను నేను అమ్మ కానీ నాయన ఎవరైనా పాడేవాళ్ళ పాడేవాళ్ళు నాయన కామన్గా గా పాల్పోద్ది అంతా జీతాలు ఉండేటోళ్ళు కదా అవునవును తిండి లేక జీతాలు ఉంటాడు గంజిగా గంజి బతికే ఆయన పొద్దుకంగా పని వచ్చి ఆడకట్లు అందరు కూర్చుంటే అలా బాధను మర్చిపోవడం కోసం బాగవత పాటలు అవి ఇవి ఆడుకునేది భవిష్యత్ నాకు అట్లా ఆయన అట్లా ఆడిపాడేది పెద్దగా ఆయన పాడుతుంటే కూడా పెద్దగా ఏం చూడలేము మేము కింటే ఎప్పుడన్నా చూ కామన్గా ఆడకట్లు ఆడితేనో లేకపోతే ఎవరైనా చనిపోయి అక్కడ భజనలు చేసుడు ఆ టైప్ లో ఆయన వాడేది తర్వాత నేను అక్కడి నుంచి వచ్చిందైతే అని అనుకోను ఎందుకు అని అంటే నా ప్రాంతం అంతా ఉద్యమ నేపథ్య ప్రాంతం నా ఫ్యామిలీలో చాలా మంది అమరులై చనిపోయిన వాళ్ళు ఉన్నారు మా ప్రాంతం అంతా ఈ నల్లగొండ అంటేనే ఎర్రజెండ నాకు అటు నుంచి వచ్చింది అనుకుంటా బహుశా ఎందుకంటే చిన్న వయసు ఏడవ తరగతి ఫెయిల్ తర్వాత నాయనకు చిన్న యాక్సిడెంట్ నాయన కాళ్ళు కొంచెం ఇబ్బంది కాళ్ళు పోవడం ఇదంతా రకరకాలుగా ఈ కుటుంబ భారం అదే నేను అదే టైంలో ఈ ప్రజా సిపిఐ ప్రజానాట్య మండలికి పరిచయం కావడం అట్లా నుంచి నేను జర్నీ టీ చేసిన అంటే నరసన్న ఇదంతా చూస్తే ఇప్పుడు ఈ ప్రజానాట్య మండలి ఒకప్పుడు ఈ ఉద్యమాలు కానీ ఈ పాటలు ఈ చైతన్యపరిచే గీతాలు ఇదంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఒక ప్లాట్ఫామ్గా చేసుకుని చాలా కాలం ఇది చేసింది సో ఆ ఇదిలో ఇప్పుడు ఇప్పుడున్న నర్సన్న ఈ ప్రస్థానానికి వెనక్కి వెళ్తే కమ్యూనిస్ట్ పార్టీ ప్లాట్ఫామ్ అనేది ఎంతవరకు ఉపయోగపడింది అనే ఒక ప్రశ్న ఇస్తే ఏం చెప్తారు అంటే నన్ను నేను తెలుసుకోవడం రాజ్యాన్ని చూసే కోణం కావచ్చు మీ బాధని మీ మీరు ఒక గాయకుడిగా ప్రజా గాయకుడిగా ఈ ప్రస్థానం కావచ్చు అట్లా బహు విధాలుగా సమాజానికి సంబంధించిన అంశాల్లో మీరు చేస్తున్న కృషికి కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం ఎంతవరకు ఉపయోగపడింది నేను ఏమంటా కమ్యూనిస్ట్ పార్టీ నన్ను నాకు చూపించింది అంటే ఎట్లా నన్ను నాకు చూపించడం అంటే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ వేదిక మీద ఒకనొక టైం లో నాకు జరిగినటువంటి చిన్న అవమానం వల్ల నాకు నేను అప్పుడు అవమానం జరిగినప్పుడు చాలా చిన్న పిల్లని అంటే ఎట్లా కమ్యూనిస్ట్ పార్టీ అంటే కొంచెం లిబరల్ గా కమ్యూనిస్ట్ పార్టీ అవమానం జరగడం కమ్యూనిస్ట్ పార్టీ నన్ను ఎ పార్టీ అవమానపరిచలే పార్టీని అవమానపరిచలేదు అక్కడ ఉన్నటువంటి ప్రజానాచ్య మండలి కొంతమంది వ్యక్తులు ఎవరు రాయపుర నెట్ అయ్యారు అంటే పిల్లోడిని ఆ టైంలో నాకు తెలియదు తర్వాత నేను కొంచెం పెరిగే కొద్దీ తిరిగే కొద్ది అంటే నాకు ఆ టైంకు నాకు ఏం రాకపోవచ్చు ఏం జరగపోవచ్చు కానీ నన్ను ఒక మనిషిలాగా ఎందుకు చూడాలి ఫస్ట్ ఆఫ్ ఒక ప్రాథమికమైన మీకు తిరుగుతున్నటువంటి సందర్భంలో అరే నన్ను కనీసం ఒక మనిషిలాగా నన్ను టీవీ చేయాలి కదా ఎందుకు నెట్ వేసి కరెక్ట్ అదొకటి మైండ్లో ఉండిపోయింది తర్వాత నా మ్యారేజ్ తర్వాత కొంతమంది అందులో ఉన్నటువంటి నాయకులు రామలస ఇప్పుడు పెళ్ళి అవసరం వచ్చిందా మాలల పిల్లలను చేసుకునేంత మగోడ ఆ పార్టీలో వాళ్ళు కమ్యూనిస్టులు ద గ్రేట్ కమ్యూనిస్టులు అయితే నాకు అక్కడ ఆ రోజు అర్థమైంది ఓ రైట్ నేను ఉండవలసినటువంటి వేదిక ఇది కాదు రెండోటి పాట ఎక్కడ ఉండాలి ఇక్కడ మీరు అటు అడిగిన క్వశ్చన్ మాల పిల్లల్ని చేసుకునేంత మునగాడ అంటే ఏంటి దాని అర్థం ఏంటి ఆయన ఒక ఎలా అర్థం చేసుకున్నారు అంటే మేము వాళ్ళకి వాళ్ళు మేము మాల వాళ్ళం అంటే గొప్ప ధోరణి ఆధిపత్య ధోరణి వెరీ క్లియర్ మేము రెడ్ వాళ్ళం అంటే గొప్ప వాళ్ళకి వాళ్ళు ఎవరైతే వీళ్ళు ఎక్కడ ఉండి వాళ్ళని తిడుతుంటారో అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడకొచ్చేసరికి సేమ్ అదే సేమ్ అంటే నేనేమంటాను అంటే అక్కడ జరిగినటువంటి కోణం నేను ఆలోచించినటువ సందర్భంలో నాకు ఏం అంటే నేను ఉండవలసినటువంటి ప్లాట్ఫామ్ ఇది కాదు నేను ఇది కులమే లేదు అనుకోని వచ్చిన కానీ కమ్యూనిజంలో కులం లేదు కమ్యూనిస్టులలో కులం ఉంది అని చెప్పేసి నాకు ఆ రోజు కమ్యూనిజం కమ్యూనిజంలో కులం లేదు కానీ కమ్యూనిస్టులలో కులం లేదు కమ్యూనిస్టులు వేరు కమ్యూనిజం వేరు అంటే వ్యత్యాసం ఎట్లా అంటే అన్న కమ్యూనిజం అనేది సమసమాజ నిర్మాణం సిద్ధాంతం కమ్యూనిజం అనేది కులమే లేదు కమ్యూనిజం అనేది మతమే లేదు కమ్యూనిజం అనేది ప్రాంతం లేదు కమ్యూనిజం అనేది ఉన్నోడు లేడోడు అనేది లేదు మానవ సమాజం అంతా అంటే నేనేమంటున్నా ఈ మానవ సమాజం అంతా కూడా సమానం అనుకునేది నా దృష్టిలో కమ్యూనిజం అలాంటప్పుడు ఒక కమ్యూనిస్ట్ గా ఉండి నీ కులం పూజ చేస్తావు నువ్వు నీ మతం పూజ చేస్తావు ఈడ వచ్చి విప్లవం వర్దిల్లాలనేది నువ్వే అసుంట పోయి సున్నం బొట్లు పెట్టుకునేది నువ్వే దేవుడే లేడని చెప్పే కమ్యూనిజం మతమే లేదని చెప్పే కమ్యూనిజం కులమే లేదని చెప్పే కమ్యూనిజం ఉన్నోడు లేనోడు ఈ ధోరణి పోవాలి ప్రజలంతా సమానం కావాలనే కమ్యూనిజం అలాంటి కమ్యూనిజంలో మీరు చిన్న ఎంత ఏక పిల్లలు మీరు కమ్యూనిజం మీరు ఎంత ఎవరైనా ఎవరైనా కావచ్చు ఎంత పెద్ద నాయకుడు అయినా కావచ్చు కమ్యూనిజం సిద్ధాంతం అనే ఒక ఆకిట్లా మీరు ఎంత భయ్ చిన్న రేణు ఎంత వచ్చిపోయేటోళ్ళు రోమండల మీద కమ్యూనిజంట్ గా సిద్ధాంతం పుట్టదని రామనర్ సింట ఇది వెరీ క్లియర్ నేను ప్రపంచంలో అలాంటివి సిద్ధాంతం నిలబడి ఉంది అన్న సిద్ధాంతం ఎక్కడ నిలబడలేదు అనేది తప్పు ఎందుకు అంటే దాన్ని ఎత్తుకున్నటువంటి వ్యక్తి కమర్షియల్ అయి ఉండొచ్చు దాన్ని ఎత్తుకున్నటువంటి వ్యక్తి తప్పుడు వ్యక్తి అయి ఉండొచ్చు వాడు చూసే భావన వేరై ఉండొచ్చు ఇప్పుడు ఎప్పుడైతే కమ్యూనిస్టులు కాంట్రాక్టర్లు అయ్యారు ప్రజలకు దూరం అయ్యారు కష్టజీవులకు దూరం అయ్యారు కమ్యూనిస్టులు నేను వంట ఒక ఆయన రెడ్డి అని పెట్టుకుంటాడు నువ్వు కమ్యూనిస్టు పెట్లయితే అవుతావా నువ్వు రెడ్డి అని పెట్టుకుంటున్నావు అంటే నన్ను తక్కువ బీసీ అని చూస్తున్నట్టే నువ్వు అంటే ఆ భావాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు నువ్వు కమ్యూజానికి పూర్తిగా అర్థం ఎక్కడికి ఒక నాయకుడు నిన్న ఆయన పేరు ఎందుకులే గానీ వేరే కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద నాయకుడు ఆయన నాకు మరో జన్మ అంటూ ఉంటే నేను దళితుని కడుపులో పుట్టాలి అరే కమ్యూనిస్ట్ అంటూ మళ్ళీ మరో జన్మ గురించి మాట్లాడుతావు నువ్వేం కమ్యూనిస్టు నాకు అర్థం కాదు మరో జన్మ అంటావు నువ్వు కమ్యూనిస్ట్ ఎట్లయిత మరో జన్మ అనే పదం నీ నోట్ల నుంచి వచ్చిందంటే నువ్వు కమ్యూనిస్ట్ కాదు రివిజనిస్ట్ కూడా అయినా మరి మరో జన్మ దాకా మరో జన్మకు నువ్వు దళిత కడుపులో పుట్టేది ఎందుకు ఇప్పుడు నీ కొడుకులో బిడ్డలో పుట్టి ఉంటారు కదా నీ కడుపు పంట ఉంటది కదా నీ కడుపు పంట నువ్వు దళిత కడుపు పంటకి ఏ రాదు ఏడు దాక మరో జన్మ లేని జన్మ గురించి అర్థం ఈ జన్మలో కమ్యూనిస్టులలో కులం ఉన్నదా ఆ కుల ధోరణి ఉన్నది కాబట్టి కమ్యూనిస్టులు ఇక్కడ ఫెయిల్ అయ్యాయి కమ్యూనిస్టులు కాంట్రాక్ట్లు అయ్యారు కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయ్యారు కమ్యూనిస్టులు కమ్యూనిస్టులుగా విడిపోయారు కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయ్యారు కమ్యూనిస్టు పార్టీలు వచ్చాడు కమ్యూనిస్ట్ పార్టీలు అయిపోతుంది రకరకాల కమ్యూనిస్ట్ పార్టీలు కమ్యూనిస్టులంతా ఒకటిగా ఉమ్మడిగా ఉన్నప్పుడు ఈ భూమి ఎట్లున్నది ఈ భూమిలో ఏం జరిగింది ఈ భూమి మీద ఉద్యమం ఎట్లున్నది పెట్టుబడిదారి ఏడు ఉన్నాడు దొరపిత్తం దారి ఏడు పటేల్గిరి ఏడౌన్నది పటవార్గిరి ఇవన్నీ ఏడౌన్నాయి ఆ రోజుల్లో ఇలా సాటి మనిషిని ఇంకో మనిషి ప్రేమించేది ఇప్పుడు అంత ప్రేమ ఏం లేదు నీకు నేను ఇది ఇది ఇస్తా నువ్వు నాకేమి ఇస్తావు అంతే బిజినెస్ అంత టోటల్గా ఇక్కడ మానవ సంబంధాలన్నీ మార్క్స్ గారు చెప్పినట్టు మనీ సంబంధాలు అయిపోయినాయి పెట్టుబడి సంబంధాలు పెట్టుబడి సంబంధం అదే నథింగ్ బట్ అదే కదా అవును మార్క్స్ అన్నాడు అన్నా అదే మార్క్స్ చెప్పిన థీరీ ప్రకారం ఆయన ఎప్పుడో కోట్ చేశారు అది అవును వాస్తవంగా సరే అయితే ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే మీ పరిశీలన ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉనికిని కోల్పోవడం అక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు ఇప్పుడు చూసినా కూడా ఆ నారాయణ గారు ఈ తమ్మినేని వీరభద్రం గారు ఆ రామకృష్ణ గారు అక్కడ ఆంధ్రాలో ఆ మధు గారు వీళ్ళే చాడ వెంకటరెడ్డి గారు తర్వాత ఇంకొక ఆయన ఎవరు చాడ వెంకటరెడ్డి గారు తర్వాత ఇక్కడ సిపిఎం సిపిఐ తెలంగాణ పార్టీ అధ్యక్షులు చాడ వెంకటరెడ్డి ఆయనే కదా వీళ్ళే ఎటు తిరిగి నా చిన్నప్పటి నుంచి ఏంలా చూపుతున్నా ఎందుకు ఈ పార్టీ ఇంత ఒకప్పుడు సరే కనీసం రెండు వేల నాలుగు ఆ టైంలో సమైక్యాంధ్ర ఉన్నప్పుడు పార్టీ పరంగా ఒక పన్నెండు సీట్లు వచ్చినప్పుడు అసలు ఇప్పుడు అసలు ఉనికి లేదు అసలు మొత్తం కోల్పోతుంది మర్చిపోతారు ఇంకొద్ది రోజులు అయితే ఈ ఇట్లా తయారవడానికి మీ అబ్జర్వేషన్లో కారణాలు ఏం చెప్తారు అంటే నేను ఏమంటే నూతన వర్గానికి పునాదులు వేయాలి వీళ్ళు నూతన వర్గానికి వేయరు ఈ ముసరెడ్లా పోకటేయలేదు ఎంతసేపున సచ్చదాగా ఆడే అధ్యక్షుడు అనుకున్నాడు రెండైతే ఆడ వెళ్ళిపోతుంది ఆయనకి అధ్యక్షుడు కావాలని ఉంటుంది కదా ఎవరికైనా ప్రతి జీవికి ఒక కోరికైన ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు వండుకుంటేనే వాడు ఉద్యమం చేయాలనుకుంటున్నాడు ఉద్యమం చేయాలనుకుంటే నీ నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు అని చేయొద్దు అని చెప్పి ఆంక్ష పెడతావు వాడు ఎప్పుడు ఉద్యమ నాయకుడు అవుతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ జనరేషన్ నిర్మాణం కావాలి కమ్యూనిజం వెనక అవకాశం ఇవ్వాలి సెకండ్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలి చేయకపోవడం వల్ల ఫెయిల్ ఫెయిల్యూర్ వెరీ క్లియర్ అది అంటే నేను ఏమంటున్నా అంటే అన్న ఇప్పుడు చదువుకున్న మేధావులు చాలా 많తున్నారు హూ యూత్ ని యూత్ కు బాగా అట్రాక్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిజం సక్సెస్ కావాలంటే హూ యూత్ ని తీసుకోవాలి కొత్త నిర్మాణం కావాలి ఇంత మీరే ఉంటే నీ ఇంట నీ కొడుకు అయినాడు బాయ్ నీకు పబ్లిక్ ఎందుకు తినాలి ఎందుకు నీకు అవునా కదా కాబట్టి నేనేమంటానంటే ఈ కొత్త వర్గ నిర్మాణం జరిగితే కమ్యూనిస్టులు కొంత కొంతమంది మళ్ళీ బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి లేదు మేము ఇట్లనే ఉంటాము అనుకుంటే కాలగర్భంలో కలిసిపోతాం కమ్యూనిస్టులే కలిసిపోతారు కమ్యూనిజం మాత్రం కాలగర్భంలో కలవదు ఈయన నింగి నెల ఉన్నంత కాలం అది నీ ఉంటుంది కమ్యూనిజం వచ్చారు ఈ సందర్భానికి ఒక పాట పాడాలి దాని మీద మీ ప్రస్థానాన్ని చాలా కాలం తీసుకొచ్చినటువంటి ఒక వేదిక కదా అది వ్యక్తులను పక్కన పెడితే ఒక సిద్ధాంతపరంగా దాన్ని ప్రేమించారు మీ కనపడుతుంది వెరీ క్లియర్ అండి మాటల్లో సో ఒక పాట నేను ఆ కమ్యూనిజం మీద వినాలని అనుకుంటున్నాను బాబ్జీ అన్న రాసింది పాట ఒక్కరోజైనా ఒక్కసారైనా ఒక్కరోజనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమాత స్వర్గమీస్తమా అచట మానవతే విలసిల్లును మిత్రమా గాయపడ్డ పక్షులను మందు పూసి మాన్పడడం మొగ్గల సుగుమాలగా మార్చడం మట్టిని ప్రేమించడం మనిషిని ప్రేమించడం నీసగుణమల్లుతుంది ఎర్ర గులాబీ లవణమై గుళిస్తా ఉంది ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తామా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా అసహాయుల కన్నీళ్లను జాలితో ఆకలి పేగుల ఎదుట మంచిని ప్రేమించడం మమతను ప్రేమించడం క్రాంతిని ప్రేమించడం నేలను ప్రేమించడం అంటే కమ్యూనిజం ఒక్కరోజు బతికినా అర్థమవుతుంది అవునా ఇప్పుడు అంటే ఇంత ఈ వ్యవస్థలో మన భారతీయ వ్యవస్థలో ఇంత అసమానతలకి కారణం అనుకున్నప్పుడు ముఖ్యంగా ఒక వర్గము ప్రజలు ఈ మనువాదం మీద వచ్చినప్పుడు దాన్ని బాగా ఇప్పుడు దళిత సామాజిక వర్గం ఖండిస్తుంటుంది ఎందుకంటారు అంత ఇది ఇప్పుడు ఈ అణిచివేత్తలకు కానీ లేదంటే సమాజంలో ఈ సామాజిక పరంగా కులాల పరంగా ఇంత అసమానతలకు కారణం అనువాదమే అనే ఒక భావన అని అనుకోవచ్చు అంటారా ఎట్లా మనువాదాన్ని మీరు ఎలా చూస్తాడు నేను మనువాదాన్ని భారత భారత సమాజానికి శత్రువుగా చూస్తా అంటే అంటే ఒక కులానికి చూడని భారత సమాజానికి సమాజానికి శత్రువు అంటారు నా ఫైన్ అబుల్గా నేను చెప్తాను ఎందుకు అంటే అది ఎక్కడ కూడా ఒక మంచి తత్వంతో నిర్మాణం అయ్యలేదు ఎక్కడ కూడా అది ఏ కులం ఫైన్ అబిల్లా చూసుకున్నా పర్లేదు ఆల్టర్నేట్గా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది అది ఇక్కడ ఇక్కడి నుంచి మొదలు పెడితే గ్రౌండ్ నుంచి మొదలు పెడితే టోటల్ ఇక్కడ దాకా స్టెప్ బై స్టెప్ దాని ధోరణిలో అది ఉన్నది అంటే నేనేమంటానంటే ఇక్కడ అవమానం ఈ కుల ధోరణి కుల వివక్షత ఏదైతే ఉన్నదో దీ దీన్ని పోగొట్టాలి అని అంటే దీని మీద ఉద్యమాలు చేయాలి అంటే ఇది సాధ్యం కాని పని అంట నేను ఎందుకు అని అంటే ఒక ఎస్సీ కులాల ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక మాదిగా ఒక మాల అయినకు పడదు ఒక గొల్ల ఆయనకు ఇంకో ఎర్రగొల్ల ఆయనకు పడదు ఒక కుర్మ ఆయనకు ఒక గొల్ల ఆయనకు పడదు తెనుగనకు ఒక గమలు ఆయనకు పడదు ఒక బెస్త ఆయనకు ఒక ముదిరాజుకు పడదు అంటే ఇట్లా కులాల వారి మీకే కొట్లాట ఉంది ఒక కాశ ఆయనకు ఒక తుర్క ఆయనకు పడదు ఒక లంబడ ఆయనకు ఇంకో మధురై ఆయనకు పడదు అంటే నేనేమంటాను అంటే మీకు మీకే సఖ్యత లేదు కదా మీరు ఈ మనవాదాన్ని మీరేం చేయగలుగుతారు మీ బలమేందో మీరు తెలుసుకుంటే కదరా నాయనా ఏ అందరూ అంటారు బహుజన రాజ్యం బహుజన రాజ్యం రావాలి నెక్స్ట్ క్వశ్చన్ అదే ఏం చేస్తారు మీరు బహుజన రాజ్యం వస్తే ఏం చేస్తారు అసలు ఎట్లా వస్తుంది బహుజన రాజ్యం ఎట్లా వస్తుంది బహుజన రాజ్యం ఎట్లా సాధ్యం అవుతుంది నీ నీ కులాలలో ఒక ఎగ్జాంపుల్ చెప్తానా నేను ఎస్సీ మాదిగ నా మాదిగా కులంలో ముచ్చడు కుల సంఘాలు ఉన్నాయి మా ఊళ్ళదంటే నేను సంఘాలు పెట్టుకున్న తర్వాత మేము వంద మంది ఉంటే తలా ఇరవై ఐదు పంచు పంచుకొని పోతే ఆడకట్టు మొత్తం ఖాళీ అయింది ఎప్పుడు ఏ ప్లాట్ఫారం నిన్న అందరూ అందరు బహుజనవాదమే బహుజన రాజ్యమే రావాలంటారు మీరు అందరు ఏకమైతే ఇరవై ఐదు చేతులు కలిపితే యాభై అయితే వంద చేతులు కలిపితే రెండు వందల చేతులు అయితే మీ ఈ మీరు ఐక్యత ఐక్యతను మర్చిపోతురు ఫస్ట్ మీరు మీరు ఏకంగా ఇప్పుడు బహుజన రాజ్యాధికారం రావాలని చెప్పేసి కొట్లాడుతున్నటువంటి బహుజన నేతలు ఎవరైనా సరే ఫస్ట్ మీ కులాలలో ఉన్నటువంటి మీ కేటగిరి మీ కులాలలో ఉన్నటువంటి కులాలని ఏకం చేసేటి టోటల్ గా ఈ బహుజనం అని ఒక పేరు పెట్టి కానీ అన్ని కులాలు కలిపి ఈ బహుజనం అని పేరు పెట్టినటువంటి బహుజన ఏమంటారు టెంట్ కింద ఉన్నటువంటి కులాలు అన్నీ అయితున్నాయో వీళ్ళంతా కలిసి కులాలుగా మరిసిపోయి మనమంతా బహుజనం అని ఏకైక కులంగా పెట్టుకుంటే బహుజన రాజ్యం సాధ్యమవుతుంది అని నేను అనుకుంటున్నాను సాధ్యపడు అంటే మన దేశంలో చెప్పలేము కాదు అని మాత్రం దేన్ని అనకూడదు అనలేము కూడా ఇప్పుడు తెలంగాణ మీరే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఐదు వేల మంది చచ్చిపోయినాడే ఇక రాదన భయ అనుకురు మొన్న సబ్బండురగా ఒక్కటైన వాదం అంతేంది జై తెలంగాణ మాది మాకు కావాలి అంతే ఒక వాదం మీదకి వచ్చారు కాబట్టి జరిగిపోయింది వివక్షత పెరిగే కొద్దీ అంటే ఏమంటారు చూడు కొట్టే కొద్ది సమ్మట సానా పట్టినట్టు ఉంటది ఏదో డైలాగ్ ఉంటది కదా కట్టేసి కొడితే కూడా దర్వాజ దగ్గర పెడితే పీక కూడా పులి అవుతుంది అట పీక కొడుతుంది అట కాబట్టి నేనేమంటున్నట్టు ఈ బహుజనం అనే పేరు ఉంది కదన్న ఈ బహుజన టెంట్ కింద ఉన్నటువంటి సబ్బండ వర్గ కులాలు ఎవరికి వారు కులాలుగా కాకుండా మేమంతా బహుజనలో మాది ఒకటే కులం మాది బహుజన కులం అని నేను నిటారుగా నిలబడ్డప్పుడు బాంజారాజ్యం సాధ్యమవుతుంది అప్పటిదాకా కాదు ఈ కులాలు అనేది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక పాట రాసే ఉంటావు ఈ కుల వివక్ష ఏదో లేదంటే ఇంకోటో ఇంకోటో సో పాట పాడాల్సిందే అంటే కులాలు అంటే ఏమంటున్నా అంటే నా బాబాసాహెబ్ మీద ఒక పాట చేస్తున్నాను చాలా రోజుల సందా అనుకుంటున్నావు నా దగ్గర డబ్బులు లేక అది చేస్తే లేను ఏప్రిల్ పద్నాలుగు కన్నా ఎట్లా చేయాలని డిసైడ్ అయినా జయంతి సందర్భంగా అనుకుంటున్నాం అంటే ఆయన గొప్పోడే నువ్వు గొప్ప ఓకే ఇప్పుడు అందరూ ఏమంటారు అంటే బాబాసాహ్ గొప్పోడు మహనీయుడు ప్రపంచం మీద నేను కూడా ఒప్పుకుంటా అది వాస్తవం ఇవాళ ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే నువ్వు చేసిన రాజ్యాంగం కాదంటలేము ఆయన గొప్పోడు కావడానికి అసలు కారణాలేంటివి ఆయన భారత రాజ్యాంగం నిర్మాణం చేయడానికి కారణాలేంటివి ఈ భారతదేశం అనే సినిమా తీస్తే ఇప్పుడు బాహుబలి సినిమా అనేది ఆయన పేరు ప్రభాస్ ప్రభాస్ హీరో అయినప్పుడు రానా రౌడీ అయినప్పుడు మరి భారతదేశం అనే సినిమా తీసినప్పుడు ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ హీరో అయితే మరి ఇంకోటి విలన్ కావాలి ఆ విలన్ ఈ బహుజన్ లో ఆ విలన్ కూడా చెప్పాలి కానీ వీళ్ళు చెప్పరు చెప్పారు ఎందుకంటే అగ్రవర్ చూస్తే ఇలా కూర్చోబడతాది వాళ్ళ ఎలక్షన్ రాగానే వీళ్ళు పోయి అలా ఆడబోయి అందుకే ఇలా కూర్చోబడతా ఫస్ట్ దొంగ కూడా చెప్పారు మీ వాళ్ళకు బాబాసాహెబ్ అందరికీ ఎరికేనా ఆయన చిన్నపిల్లని అడిగిన బాబాసాహెబ్ ఎవరమ్మా అంటే జంగం లాచిండు అని చెప్తారు నోరు తిరగకుండా చెప్తారాలు మరి మీకంటే సిగ్లేదు నాకు అర్థం కాదు బాబాసాహెబ్ వాదానికి శత్రువు చెప్పురు మీ ప్రజలకు అప్పుడు మీరు అనుకున్న దాన్ని రీచ్ అవుతారు భరతజాతీయ పైన బాబాసాహబోడే మను మదిన కుట్రలను పసిగట్టినబో భారత రాజ్యాంగాన్ని నిర్మించినవో బహుజన బతుకుల వెలుగుల కాగడనివో బహుజన బతుకుల వెలుగుల కాగడనివో ప్రపంచమే సలామనే జ్ఞానము నీదో భరత జాతీయలపైన బాబాసాహబో వెలివాడబడిలో మెరిసిన వేగుసుకొో ప్రపంచ దేశాలు నిన్ను నెత్తిన మోస్తే నీ దేశ ప్రజల నీ పైన నిందలు మోపే కుల రహిత వర్గపోరు మార్గము మీరు ఇంకెన్నడు మారుతారు మన బహుజనులు సొమ్ము కొరకు దిమ్మెలపై బొమ్మలతో అమ్ముడు పోతున్నారు మన జాతి బిడ్డలో భరత జాతి ఎదలపై బాబా సాయబూ ఒడిలో మెరిసిన వేగు సుఖము చేస్తున్నా ఏప్రిల్ పద్నాలుగు చేస్తాం సాంగ్ పూర్తిగా రాసేసిన కొంచెం ఇబ్బంది ఆర్థిక అన్నా ఇప్పుడు ఈ ప్రయాణం ఇదంతా చూస్తే గా సోమన్న అదే మన నర్సన్న ఎంత దప్పించుకున్నాడో ఈ పాటల రూపంలోనో లేదంటే అదేదని ఒక కొంతమందికి ఒక సందేహాలు ఉండవచ్చు నాకు కూడా ఉంది ఎంత సంపాదించు మరి ఎట్ట ముగ్గురు బిడ్డలు ఎట్లా పోషిస్తూ ఏంటి కథ నాకు బ్యాంక్ అకౌంటే లేదు ఏం సంపాదిస్తా నిజమేనా వెరీ క్లియర్ బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అంతేందుకు ఇప్పుడు ఇంత టెక్నాలజీలు ఉన్న రాను మనిషికి ఫోన్పే గూగుల్ పే అనేది తెలియదు నాకు నియాస్ వంటల్లో ఉన్న నాన్న నాకు ఇక్కడ పోవాలనుకుంటే మా తమ్మునికో లేకపోతే నియాస్ వంటే ఎవరికి వేపిస్తా నా రెండు వందలు కావాలి బండ్ల పెట్రోల్ లేదు అది అంతేందుకు నేను నిజంగా సంపాదిస్తున్నాయి అయితే మీతో పాటు నేను ఆటో లేదు వస్తాడు దాకా నేను కూడా దర్జా ఒక వస్తా ఇంత సింపుల్ గా వచ్చేది ఎందుకు కూర్చుంటాను కూర్చోను కదా ఎందుకు మరి ఇప్పుడు ఇందాక ఒక దగ్గర అన్నారు నేను తలుచుకుంటే నేను అవకాశాలు అందిపుచ్చుకుంటే పుచ్చుకుని ఉంటే అవును ఆర్థికంగా చాలా బలపడేటోడిని అవును అని అన్నారు ఎందుకు మరి ఈ గంట కూడా మీ మీడియా ముంగల కోసం ఫోన్ కొట్టే కోటీశ్వరుని అయితే అదే అదే ఎందుకు అంత అవకాశాలు ఉన్నా కూడా కనీసం మరి కుటుంబ పరంగా ఒక మినిమం ఉండాలి కదా మీరు ఎందుకు అది చూడలేదు అంటే నేనేమంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది నచ్చదు డబ్బు అంటే చేదా లేదు నాకు ఇది నచ్చదు చేతులు కట్టుకోవడం ఒకళ్ళ దగ్గర నాకు ఇది నచ్చదు ఇది నచ్చదు ఎందుకు నచ్చదు అని అంటే నీ దగ్గర ఎప్పుడైతే నేను పది పైసలు తీసుకుంటానో నాకు తెలియకుంటేనే నా బాడీ అవభావాలు మారిపోతాయి వచ్చా వచ్చా అంటే మీ మీలాగా కాబట్టి ఇంకొలాగా ఉండాల్సి వస్తుంది తప్పదు నేను నటించవాల్సి వస్తుంది నటించాలి ఇప్పుడు రామ నట్సాయి రావనసరి లాగేస్తున్నాడు నాకు నచ్చినట్టు వస్తుంది ఒక చిన్న ఇది కోసం అంతే అంటే చెప్పాలంటే కాంప్రమైజ్ కాని తత్వం వెరీ క్లియర్ కాను గా కాను నేను ఏ పాట పాట విషయంలో అయినా నేను రాసేటప్పుడు అయినా పాడేటప్పుడు అయినా లేకపోతే నేను రాసిన పట్టం కొరత వాడేటప్పుడు అయినా లేదు నేను ఇంకెక్కడైనా చర్చకు పోయినా లేకపోతే ఇంకెక్కడికన్నా పోయి నేను ఏదైనా మాట్లాడే సందర్భం వస్తే కూడా నేను జీరో పర్సెంట్ కూడా కాంప్రమైజ్ అయ్యి మాట్లాడా వాస్తవం తేలేదాకా వదిలిపెట్టాముచ్చట వాస్తవం తేలాలి కాంప్రమైజ్ కానంటే అంటే మళ్ళీ మొండి అడరు నేను అంటున్నా వాస్తవం తేలేదాకా వదిలిపెట్ట సత్యం సత్యాన్ని ఖచ్చితంగా ఒక గౌతమ్ బుద్ధుడు లక్ష్యం అనుకోవాలా ఇట్లుంటా ఇప్పుడు అంటే అంబేద్కర్ ఐడియాలజీ కానీ లేదంటే ఇప్పుడు అంబేద్కర్ గారు యొక్క ఇది కానీ ప్రపంచం అంతా ఆయన ప్రపంచ మేధావి అంటది ఈ దేశంలో ఆయన ప్రపంచ మేధావి అనే ఒప్పుకోవటానికి చాలా మందికి గిట్టదు అంటారు కదా దాన్ని మీరు ఎట్లా చూస్తారు అది నిజమంటారా అబద్ధం అంటారు నిజమే ఎందుకని అంటారు బికాస్ ఆఫ్ అంటే కేవలం ఆయన ఒక దళితుడు కాబట్టి ఆయన్ని అంటే హెచ్చించి అంటే గొప్ప అనే ఒక భావన మనమే కల్పించినట్టు అవద్దు కొన్ని వర్గాలు అనుకోవడమే కారణం అంటారా అదే కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ అంతేనా అంటే అరే వాడిని చూసేందుకే ఒప్పుకో మనం మనం ఏంద్రా అంటే ఒక వస్తుంది కదమ్మా అందులో మీరు క్లియర్ ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇది అంతా కూడా ఎట్లా చూస్తాం ఇప్పుడు టెక్నాలజీ వస్తుంటది వచ్చినప్పుడు మానవ సంబంధాలు మారిపోతుంటాయి సాహిత్యం మారిపోతుంటది సినిమాలు మారిపోతుంటాయి ఇప్పుడు కరోనా దెబ్బకి సినిమాల్లో ఒక కొత్త ట్రెండింగ్ వచ్చింది అంటే ఇంటి దగ్గర కూర్చొని చూడటమే ఓటీటీ అని అమెజాన్ అని అవి వచ్చింది థియేటర్లకి వెళ్ళాలంటే ఏదో పెద్ద సినిమా అయితే తప్ప కథలట్లా నార్మల్ సినిమా ఇది జరిగినప్పుడు ఒక మార్పు వస్తుంది అనేది మనకి క్లియర్ గా ఇదైంది సో ఈ సోషల్ మీడియాని యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ని మన రామ్ నవర్ ఎట్లా చూస్తారు వాటి మీద ఏదన్నా ఒక పాట రాసిన అంటే నేను ఏమంటే సోషల్ మీడియా అనొచ్చు లేకపోతే ఏమంటారు కరోనా సినిమా రంగం కావచ్చు ఏదేమైనప్పటికీ